ఇచ్చినందుకు ఎంతైనా దేవునికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. అత్యంత నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వెళ్ళే నీ స్తోత్రాలయ్యా. ఈ సమయం మందు నేను స్తుతించి గణపరిచి ఆరాధించే కృపించినందుకు నీ కొందనాలు తండ్రి. మహోన్నతుడా, నీ యొక్క ఉచిత కృప చేతన మాకొక నెలను ఈవిగా ఇచ్చినందుకు నీ కొందనాలు. పరలోకంలో నీ చిత్తం నెరవేరుచున్నట్లుగా భూమి మీద మా జీవితాల్లో నీ చిత్తాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాం. దుర్నీతి సాధనాలైన మా వ్యవాల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీతి సాధనాలుగా చేయండి, నీ చిత్తంలో మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాల దీవులతో నింపండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తానికి మేము ప్రయత్నిస్తుండగా తండ్రి, మీరు నాతో మాతో అందరితో మాట్లాడండి. నేను మాట్లాడితే ఏం అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాయన మాట్లాడినప్పుడు మా హృదయాలు తెప్పరలతాయి, మా హృదయాలు తెప్పరలతాయి. కనుక నాయన నీ వాక్యంలో నుంచి నాతో మాతో మందరితో మాట్లాడి మా అందరికీ కావలసిన వర్తమానం చేతనింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికి హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారండి? మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మనం గత కొంతకాలంగా మరి ఆదికాండం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 1 అధ్యాయం గురించి, 2 అధ్యాయం గురించి, అలాగే 3 అధ్యాయం కూడా ధ్యానం చేసుకుని 4 అధ్యాయంలోనికి మనం వచ్చాం. పోయిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్న అంశం గుర్తుందండి? కయ్యూను హేబెలు గురించి. దేవుడు హేబెలు యొక్క, కయ్యూను యొక్క బలిని ఎందుకు కోరలేదు? కయ్యూని యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? హల్లెలూయా. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించకపోవడానికి సత్క్రియలు అనే దాన్ని గురించి మనం చూసాం. సత్క్రియ అంటే మంచి ప్రవర్తన కలిగి, అంటే దేవుడు ఒక వ్యక్తి యొక్క అర్పణ అంగీకరించబడాలంటే, మనం చేసే ప్రార్థన అంగీకరించాలంటే, మనము మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ఖచ్చితంగా ముందుగా చేయాల్సింది ఏంటంటే మంచి ప్రవర్తన కలిగి అర్పిస్తేనే అర్పణ దేవుడు అంగీకరిస్తాడనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పించక మునుపు నీ సహోదరునితో వ్యాజ్యం ఉంటే దాన్ని సరిదిద్దుకోమని అంటున్నాడు. నీ సహోదరుని మీద కోప్పడొద్దని, నీ సహోదరుని మీద మరి వ్యర్థుడు అనొద్దని, విమర్శించొద్దని ఇవి చెప్తూ, అవి కలిగి ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన తోటి సహోదరులను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ ఎదురుగా కనపడే నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే
కనిపించని దేవుణ్ణి నువ్వు ఎలాగూ ప్రేమించగలవు అని అంటున్నాడు. కనుక మన సత్ప్రవర్తన ఈ భూమి మీద సరిగా లేకోకుండా మనం దేవునికి అర్పించే అర్పణైన దేవునికి ఇష్టమైనది కాదు అనే విషయాన్ని గురించి మనము నిన్నటి ఆదివారం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరొక కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. మరొకసారి ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి 6వ అధ్యాయం కూడినప్పుడు ఆమె గర్భవతి వలన నేను ఒక మనిషిని సంపాదించుకుని ఉన్నాను నేను. అతని అర్పణ లక్ష్య పెట్టెను కయ్యను కయ్యనుకు మిక్కెలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అతడు నేను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరం మొదలుపెట్టుచున్నది. మరి అయితే వీరిద్దరూ పెరిగి పెద్ద పట్టిలు మరి హేళలు గొర్రెలు వాస్తవానికి ఇచ్చేయడానికి రెడీయే గాని మనం మాత్రం ప్రాణం వాస్తవానికి ఆశీర్వాదం తేవట్లేదు. మనకు ఆశీర్వాదాన్ని దేవుడు అప్పుడు దేవుడు అలాగే ఒక ఆవు దగ్గర తాగి గనుక ఈనాడు చాలా మంది చెప్పేటట్టుగా చేసింది. అది నిన్ను బానిసగా చేసేస్తుంది. నువ్వేమై ఉన్నావన్న సంగతిని పూర్తిగా నిన్ను మార్చేస్తుంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఈ సమయంలో ఎందు వచ్చాను చదివితే పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. ఇక్కడ మనం గమనించినప్పుడు అంటే మరి దేవుడు చెప్పాడని చెప్పి తన తమ్ముడితోటి అంతవరకు మాట్లాడినాడు. మరి తమ్ముడు క్షమించమన్నాడు లేకపోతే మాట్లాడాడు, కానీ అతని కోపాన్ని మాత్రం చంపుకోలేదు, కోపాన్ని విడిచిపెట్టలేదు. అలాగే ఈనాడు చాలా మంది జీవితాల్లో ఇతరుతో బాగానే ఉన్నట్టు నటిస్తారు, కానీ వ్యాసాన్ని కోపాన్ని అసూయను తీసుకోరు. అందువలన అది ఏం చేస్తుందంటే చాలా నష్టాన్ని కలగజేస్తుంది. మనం దేవుని వాక్యాన్ని కోపం ఎంత భయంకరమైనదో ఇది కలిసి ఉందో ఒకసారి మీకు గుర్చేలా తలస్తున్నా. మోసే 40 సంవత్సరాలు ఫర్ కుమార్తె ఇంట్లో పెరిగాడు. అతను 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన సహోదరులు ఆ వచ్చిన సందర్భంలో అక్కడ ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడిని అంటే ఇస్రాయేలుని కొడతా ఉన్నాడు. అప్పుడు కోపం వచ్చింది. కోపం చేశారంటే ఐగుప్తీయుని కొట్టారు, ఐగుప్తు చనిపోయాడు. చనిపోతే అని చేశారంటే ఎవరు చూడకోకుండా ఇసుకుప్తి తీసి కదా కొట్టుకోకూడదు, ఐగుప్తుని చంపితే నన్ను చంపుతావా అని అనేటప్పటికీ ఓరు నాయను నేను చేసింది చాలా కష్టపడ్డాడు. చాలా మిక్కి సాత్వికం కూడా ఇస్రాయిల్ అంటే 10 సార్లు సంగారు. ఇస్రాయిల్ సంగిన పిల్లలు సంగీటేవాడు. కానీ రోజున
వాళ్ళు దాహంగుని అంటే సుమారుగా ఇక వికాంతేశానికి దగ్గరికి సంబంధంలో వాళ్ళు దాహానికి నీళ్లు కావాలని వరసనిగా అప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు మొదట్లో నీళ్ళు కావాల్సినప్పుడు అదిగో ఆ బండతో మాట్లాడవు గనక సారీ ఆ బండను కొట్టావు గనక నువ్వు ఇప్పుడు ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని దేవుడు చెప్పాడు ఇక వెంటనే మోసే ఇస్రాయేల్ ప్రజలందరిని పోగు చేసి అతడు వారి మీద కోపడ్డాడు ద్రోహులారా నేను మీకు నీళ్ళు ఇవ్వాలా అని ఎప్పుడైతే అతడు కోపపడ్డాడో కోపము ఏం చేసిందంటే దేవుని ఆజ్ఞను మర్చిపెట్టేట్టు చేసింది దేవుడేమన్నాడంటే బండతో మాట్లాడమన్నాడు ఈయనేం చేశాడనంటే దేవుడు చెప్పిన మాట మర్చిపోయి మొట్టమొదట బండను కర్రతో కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి కనుక అది గుర్తుండి ఆ దేవుని ఆజ్ఞను మరచి తను అలవాటుగా చేసిన పనిని కర్రతో కొట్టాడు అయితే అక్కడ కర్రతో కొట్టినా మాట్లాడినా దేవుడు నీళ్ళిచ్చాడు కానీ ఇస్రాయేల్ ప్రజలకి నీళ్ళు అవసరం కనుక నీళ్ళిచ్చాడు కానీ అతడు దేవుని ఆజ్ఞను నెరవేర్చలేకపోవడాన్ని బట్టి జరిగిన కార్యం ఏంటంటే మోసే కానాను దేశానికి ప్రవేశించలేకపోయాడు అంత మాత్రమే కాదు అతడు చనిపోయినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది యూదా పత్రిక తొమ్మిదో వచనం చూడండి అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక్క ప్రభువు నిన్ను గద్దించను గాక అనెను. సారీ, ఇక్కడ మరి దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే మోషే శరీరం మోషే చనిపోయినప్పుడు కొండ మీద చనిపోయినప్పుడు అక్కడికి దేవదూత అయిన మిఖాయేలు వచ్చింది. అలాగే అపవాది అయిన సైతాండు అపవాది కూడా అక్కడికి వచ్చాడు. అయితే మిఖాయేలు దేవుని మోసే శరీరాన్ని తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అపవాది అడ్డుపడుతున్నాడు. ఏంటంటే ఈ శరీరం దేవుని ఆజ్ఞను మీరింది కనుక మోసే దేవుని ఆజ్ఞను మీరాడు కనుక మరి దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు కనుక ఈ శరీరం నాది అని చెప్పి అడ్డుపడ్డది. అయితే మిఖాయేలు దూషించలేకపోయాడట. అంటే దూషణ ఎప్పుడు వస్తుంది అంటే కోపం వచ్చినప్పుడు వస్తుంది. మిఖాయేలు కోపపడక దేవుడే నేను గద్దించినని గద్దించి మోసే శరీరాన్ని తీసుకుని వెళ్ళినట్టుగా మరి మనం ఇక్కడ గమనిస్తాం. కనుక మోసే దేవుని ఆజ్ఞను మీరితేనే ఇక్కడ అపవాది మోసే శరీరాన్ని అడ్డుకుంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నోసార్లు ఎంతగా మనం పొరపాటు చేస్తున్నాం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కయ్యూను చేసిన పని ఏంటంటే కోపడ్డాడు. దేవుడు అడిగితే సమాధాన పడినట్టుగా నటించాడు. ఆ నటించి ఏం చేశాడనంటే తమ్ముడితో మాట్లాడాడు. అంటే దేవుని ఎదురుకుండా తమ్ముడితో మాట్లాడాడు. ఇక్కడ గమనిస్తే దేవుడు బలర్పించే ఆ స్థలంలోనే ఉంటాడనుకున్నాడు కానీ అంతటా ఉంటాడన్న సంగతి మరి కయ్యూను మర్చిపోయాడు.
గమనించాలి, ఈ దినాల్లో మనం కూడా ప్రజలకు భయపడతాం కానీ దేవునికి భయపడం. దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలని బైబిల్ చెప్తుంది. ఇక్కడ కయ్యూను ఆ దేవుని ఎదురుకుండా తమ్ముడితో మాట్లాడాడు, కానీ పొలంలో చంపేశాడు. అంటే మనం కూడా ఎలాగుంటుందని అంటే, దేవాలయంలో దేవుడు ఉంటాడు అని అనుకుంటున్నాను. హిందువులు ఎలాగైతే విగ్రహంలో దేవుడు ఉంటాడు అనుకుంటారో, అలాగే ఈనాడు క్రైస్తవ లోకంలో కూడా దేవుడు ఎక్కడ ఉంటాడంటే దేవాలయంలో ఉంటాడు అనుకుంటున్నాం తప్ప ఆయన మనతోటో ఉంటాడని, ఆయన ఎక్కడైనా ఉంటాడన్న సంగతి గుర్తించలేకపోతున్నాం. అందుకే దావీదు ఏమంటున్నంటే, అయ్యా అండి అద్దె నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఆకాశంకి ఎక్కుదని అక్కడ ఉన్నా, పాతాళంలోకి వెళ్దామన్నా అక్కడ ఉన్నా, అగాధంలోకి వెళ్దామన్నా అక్కడ ఉన్నా, సముద్ర దిగాంతాల్లో ఉందామన్నా అక్కడ ఉన్నా, చీకటి కూడా నీకు చీకటి కాకపోయింది, నేను ఎక్కడికి వెళ్ళిపోగలను నీ సన్నిధి నుంచి అన్నాడు. కనుక నేడు చాలామంది ఏంటంటే మనుషులకి భయపడుతున్నారు తప్ప దేవుడికి భయపడలేదు. మా ఆత్మీయ తండ్రి గారు ఒకసారి ఒక కథను చెప్పారు. ఒక దొంగ తన కొడుక్కి దొంగతనం నేర్పాలనుకుని ఒక ఇంటికి తీసుకెళ్ళాడట. అందరు నిద్రపోయిన తర్వాత ఇంటి గోడకు కన్నం వేశాడట. ఎలా కన్నం వేయాలో చూపించాడట. యువతల నుంచి అవతలకి లోనికి వెళ్ళి లోన ఉన్న వస్తువులన్నీ బయటికి తీసి ఆ తర్వాత అదే కన్నం నుంచి బయటకు వచ్చాడట. బయటకు వచ్చిన తర్వాత కొడుకుని అడిగాడట, అబ్బాయి ఎవరైనా చూశారని. కొడుకు అన్నాడంట, చూశారనగాని ఆ వస్తువులు అక్కడే వదిలేసి చాలా దూరం పరిగెత్తికెళ్ళిపోయాడట. ఆయనతో పాటుగా ఈ కొడుకు కూడా పరిగెత్తికెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళాక రొప్పుతూ అడిగాడట, నాన్న ఎవరు చూశారా అని. ఈటన్నాడట, దేవుడు చూశాడు అని. ఇక్కడ బలి పని చేశారు ఎవరు పిచ్చోడా, ఎంత పని చేశారని చెప్పి మళ్ళీ వచ్చి ఆ సామాన్లన్నీ ఎట్టుకెళ్ళాడట. ఇక్కడ ఈ దొంగకి ఎవరి మీద భయం ఉందని అంటే, మనుషులకు భయం ఉంది కానీ, మనుషులకు భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడలేదు. అలాగే ఈనాడు చాలామంది దేవునికి భయపడుకోకుండా ఏం చేస్తున్నారంటే మనుషులకే భయపడతా ఉన్నారు. ఏదో దేవాలయంలోనే దేవుడు ఉంటాడు అనుకుంటున్నారు కానీ ఆయన అంతటా అందరినీ చూస్తున్నాడని, తన ఎలా యథార్థవంతులను బలపరచడానికి హో కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందన్న సంగతి, ఆయన అంతటా చూస్తున్నాడన్న సంగతి, అందరినీ పరిశీలన చేస్తున్నాడన్న సంగతి, అందరి అంతర్యాల్ని గుర్తిస్తున్నాడన్న సంగతి మర్చిపోయిన వారై దేవాలయంలో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ కయ్యూను ఏం చేశాడంటే, ఆ బలిపీఠం దగ్గర దేవుని ఎదురుకుండా తమ్ముడితో మాట్లాడాడు, కానీ బయటికి వచ్చాక పొలంలో ఉన్నప్పుడు తమ్ముడి మీద పడి చంపేశాడు. అయితే ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే తన తమ్ముడిని చంపాడో దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా, ఏంటండి నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా. నిజమేనండి, చాలామంది గుర్తించని భయంకరమైన విషయం ఏంటంటే, మనము ఎవరినైతే ద్వేషిస్తున్నామో, లేకపోతే మనం ఎవరినైతే మరి తిరస్కరిస్తున్నామో, వాళ్ళు ఆత్మీయంగా పడిపోతే, లేకపోతే మనల్ని చూసి ఆత్మీయంగా ఎవరైతే పడిపోతారో, అంటే మన ప్రవర్తన మన అవిధేయతను బట్టి మన రహస్యంగా చేసిన తప్పిదాలను బట్టి పడిపోతే దేవుడు వారిని
వారిని లెక్క అడగడు, మనల్ని లెక్క అడుగుతాడు.
నువ్వు ఎవరి మీద కోపడి పగపెట్టుకుని వాళ్ళు కీడు చేసావు అనుకోండి, వాళ్ళు ఆత్మీయంగా నాశనం అయిపోయారు అనుకోండి, నరకానికి వెళ్ళిపోయారు అనుకోండి, పతనం అయిపోయారు అనుకోండి, దానికి శిక్ష నిన్ను అడుగుతాడు తప్ప వాళ్ళని అడగడు. ఇక్కడ కయ్యూను అలాగే బాధింపబడిన వారు, శ్రమపడిన వారు, దేవుడు అంటున్నాడు నీవు నేలను నీ చేతిలోండి పుచ్చుకునుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడ్డావు అంటున్నాడు. తన తమ్ముడైన హేబెలును చంపిన దాన్ని బట్టి అతడు ఏమయ్యాడంటే శపించబడ్డాడు. ఏంటనంటే దేశిద్దెమరైపోయాడు. అతడు కష్టపడతాడు కానీ ఆ కష్టం ఫలాన్ని ఇవ్వనట్టుగా. మరి దేని మీదైతే ఆధారపడ్డాడో, మొట్టమొదట కయ్యూను తన జీవనోపాధి కొరకు ఎంచుకున్నది సేద్యం చేయటం, పంట పండించటం. కానీ ఇప్పుడు ఏమైపోయిందనంటే తాను దేని మీదైతే ఆధారపడ్డాడో ఆ వృత్తిని కోల్పోవలసిన పరిస్థితి, దాంట్లో నష్టాన్ని అనుభవించవలసిన పరిస్థితి, దేశ దెంబరగా
ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అని తిరిగే పరిస్థితి. ఇంకా చెప్పాలని అంటే మరి వస్త్రాలు లేని వ్యక్తిగా దేశదిమ్మరిగా మరి అతడు జీవించే ఆ స్థితిని పరిస్థితిని అతడు అనుభవించడానికి కారణమయ్యాడు. అందుకనే దేవుని బిడ్డలారా మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మనం కీడు చేస్తే నష్టం చేస్తే దాని ప్రతిఫలం వారికంటే మనమే ఎక్కువ అనుభవిస్తామని. కయ్యూను చనిపోయాడు, తను దేవుని ఎద్దకు చేరిపోయాడు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది హేబేలు మొదలుకొని బెరకయ కుమారుడైన జక్కరియ వరకు వారందరి రక్తాన్ని బట్టి నేను ఇస్రాయేల్ మిమ్మల్ని తీర్పు అడుగుతాను, ఆ దోషశిక్ష మీ మీద వేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచనాత్మకంగా యెరూషలేమును గురించి చెప్పాడు. గనుక హేబేలును దేవుడు మర్చిపోలేదు. ఆయన రక్తం లేక ఆయన ప్రాణం మరి ఆ దేవాది దేవుని సన్నిధిలో ఉంది. కానీ ఇక్కడ కయ్యూను భూమి మీద దేశదిమ్మరై మరి చాలా బాధను కష్టాన్ని అనుభవించే స్థితి, తనకున్న శాపాన్ని ఎంతనంటే 7 తరాల వరకు ఆ శాపం మరి ఉంది అనేది మనం చూస్తాం. చూడండి పదహారు వచ్చిన చూడండి, హల్లెలూయా. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి, అమ్మా ఒక నిమిషం సారీ అండి, 23 వచ్చిన ఎలమేకు తన భార్యతో, ఓ ఆదా ఓ సెల్లా నా పలుకు వినుడి, లెమకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని, 7 అంతలు ప్రతిదండన కయ్యాను కోసము వచ్చిన ఎడల లెమాకు కోసము 77 అంతలు వచ్చిన అనను. అలాగే 17 వచ్చిన చూద్దామండి. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కరెను, అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి 15 వచ్చిన అండి, 15 అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను. మరి ఎవడైనాను కయ్యను కనుగొని అతనిని చంపక ఎండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. చాలండి, ఇక్కడ మనం గమనిస్తే 2 వచనాల్లో కయ్యూని యొక్క మరి శిక్ష ఎంత అంటే 7 అంతలు, అంటే ఈ దగ్గర దగ్గర 7 తరాలు. ఆ దోష శిక్ష, ఆ దేశదిమ్మరి శిక్ష అనుభవం అనుభవించే పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తున్నాం. గనుక మనము చేసే తప్పిదం, సత్ప్రవర్తన లేకుండా మనం చేసే దోషం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో 7 తరాలు మన పిల్లలకి మరి ఆ దోషం అనేది అంటే పరిస్థితి ఉంటుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో చాలా జాగ్రత్తగా జీవిస్తూ మనము దేవునికి భయపడి దేవుని కొరకు జీవిస్తూ దేవుని సన్నిధిని కలిగి ఉండేవారు ఉండాలి.
కనుక ఈ ఉదయకాల సమయం ముందు మనం ఇక్కడ గమనిస్తే మనం కొన్ని విషయాల్ని చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే మరి కయ్యూను సత్ప్రవర్తనతో దేవునికి ఇవ్వలేదని, రెండోదిగా అతడు తన తమ్ముడితో దేవుని ఎదురుకుండా మాట్లాడాడు కానీ తనలో ఉన్న కోపాన్ని మాత్రం తీసేసుకోలేదు. అలాగే ఈనాడు చాలామంది ఎవరైనా సమాధానపడితే ఏదో పైకి సమాధానం పడుతున్నారు తప్ప, లేక ఆ దేవుని మందిరంలో మాట్లాడుతున్నారు తప్ప, లేకపోతే దేవుడు దేవుని మందిరంలోనే ఉన్నాడు అనుకుంటున్నారే తప్ప ఆయన అంతటా ఉన్నాడని గుర్తించక మరి విచక్షణ రహితాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్న వారు నేడు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే ఆయన అంతటా ఉన్నాడని అన్ని చోట్ల చూస్తున్నాడని, చీకటిలో కూడా ఆయన వెలుగులో చూసినంత స్పష్టంగా చూస్తున్నాడన్న సంగతిని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ఆయనకి భయపడతారో వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వారి దగ్గర పాపం పొంచి వారిని ఆలక్కకుండా ఉంటుంది. ఈయన దాచుకున్నాడు కనుక ఏమైందంటే పాపం పొంచి అది కోపం ఏలి ఆ కోపం ఎంత చేసిందంటే ఆఖరికి తన తమ్ముడు చంపేంతగా చేసింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మరి మూడోదిగా మనం చూస్తే మనం ఇతరులను గూర్చి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామన్న విషయాన్ని, మన ద్వారా ఎవరైనా ఆత్మీయంగా పతనమైపోతే నష్టపోతే దేవునికి దూరం అయిపోతే ఆ దోష శిక్షను మనం తప్పకుండా వారిని కూర్చి ఆత్మను కూర్చి దేవుడు మనల్ని ఎక్కడుగుతాడన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి. మనము పెంచుకున్నామని కాదు, ఇతరులు మనల్ని బట్టి చెడిపోతున్నారా లేదనేది మనం చూసుకుని వారి గురించి లెక్క అప్పగించవలసిన వారమే ఉన్నాం కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మూడవదిగా. నాలుగవదిగా చూసినప్పుడు మరి దేవుడు నీతిమంతులు జ్ఞాపకం చేసుకునేవాడు అనేది మనము ఇక్కడ నాలుగు విషయాలు ఈ ఉదయకాల ముందు మనం ధ్యానం చేసుకున్నా. ఐదవదిగా అతను చేసిన శిక్షను బట్టి ఏడు తరాలు అతని మీదకి ఆ శిక్ష మరి వచ్చిందని, దేశదిమ్మరైపోయాడని, దేవుని సన్నిధిలో నుంచి వెలగొట్టబడ్డాడనేది ఉదయకాల ముందు మనం గమనిస్తున్నాం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉందా, సత్ప్రవర్తనతో మనం ముందుకు సాగే వారికి ఉందా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. దయచేసి నడిపిస్తున్న వారు నడిపించండి. క్రైస్తులు చక్కని రీతిలో దేవు జన్మ మరి వాక్యం బోధించారు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. విన్న వాక్యం నిమిత్తము ఎవరైనా ఒకరు ప్రేరేపబడిన వారు ప్రార్థన చేయవలసిందిగా ప్రొపేర్ కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి నీకు స్తుతి స్తోత్రాలయ, కృపా కనికరం గల దేవా నీకే వందనాలయ. ఇదిగోనైనా ప్రారంభం ప్రార్థన నుండి నాయనా ముగింపు వరకు మీరుండి నాయనా ఇదిగోనైనా సయా సకాలంలో నడిపించిన విధానాన్ని